ओके सर, ओके सर। ओके ओके मस्त सर, ध्यान लगे पेन बागा, थैंक हम सर। यू थैंक यू सर, ओके थैंक यू सर, थैंक यू सर, नहीं धन्यवाद सर, बस तो धन्यवाद आलो, थैंक यू सर। ये तो చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేసాము మా సార్, హ్యాపీ సండే లో భాగంగా ఈ రోజు మనకు వచ్చినటువంటి జూమ్ సెషన్ లో వచ్చినటువంటి మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి రమణయ్య సార్ గారికి సుస్వాగతం. సెషన్ లో పాల్గొన్న అందరి మాస్టర్లకు సాదర స్వాగతం మిత్రులారా. మాస్టర్స్, కార్యక్రమం ప్రారంభించబోయే ముందు పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల అమ్మగారికి పాదాభివందనాలు, మరియు అందరి పిరమిడ్ మాస్టర్లకు, అందరి యోగేశ్వర్లకు, మరియు సమస్త గురు మండలికి, అందరికీ హాస్టల్ మాస్టర్లకు, నక్షత్ర మిత్రులకు అందరికీ ఒక్కసారి శతస్ర కోటి ఆత్మాభివందనాలు. మాస్టర్స్, ఈరోజు మనకు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మరియు ధ్యానానుభవాలను మనతో పంచుకోవడానికి ధ్యానం శరణం గచ్చామి అన్న టాపిక్తో మన ముందు ఉన్నారు జి వెంకటరమణయ్య సారు. వారు బామూరు ప్రకాశం జిల్లా వాస్తవ్యులు. వారు ఈరోజు తమ అనుభవాలను, ధ్యాన దివ్య జీవితాన్ని మన ముందు ఉంచబోతున్నారు. వారు 2009 సంవత్సరంలో ధ్యాన పరిచయం జరిగినప్పటి నుంచి ధ్యాన సాధన మరియు ధ్యాన ప్రచారము చేస్తూ 2012 వరకు 3 సంవత్సరాలు సాధన ప్రచారం బాగానే చేశారు. ఆ తర్వాత ఒక వివిధ కారణాల ద్వారా, ఒక ఫైనాన్షియల్ కానీ, ఒక ఆరోగ్య సమస్యలు కానీ, దాని ద్వారా ఒక 2 ఇయర్స్ మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చింది వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ 2015లో మళ్ళీ ఈ సంస్థలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి విస్తారంగా తమ సేవలు మనకు దీనికి అందిస్తున్నారు. పిరమిడ్ నిర్మాణాలలో కానీ, శాకాహార ర్యాలీలు కానీ, పౌర్ణమి ధ్యానాలు, ట్రెక్కింగ్లు, మరియు సండే క్లాసులు, వన్ డే వర్క్షాప్లు లాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి నెల్లూరు పవన్ గారి ద్వారా సహకారంతో వీరు ఎంతో విస్తారంగా మన సంస్థకు సేవ చేసి ఉన్నారు. వారు వృత్తిరీత్యా జూనియర్ కాలేజ్ లెక్చరర్, హిస్టరీ మరియు పాలిటిక్స్ సబ్జెక్టు బోధిస్తున్నారు. వారి యొక్క ఎంతో ఒక అద్భుతమైన ధ్యాన అనుభవాలను, ధ్యానం తర్వాత, ధ్యానం ముందు ఎలా ఉన్నారు, ధ్యానాన్ని తన జీవితాన్ని ఎలా మార్చేసింది అన్న విషయాన్ని ఈరోజు మనకు కూలంకషంగా చెప్పబోతున్నారు. వారికి వారు చాలా ఎంతో సేవా కార్యక్రమాల్లో కూడా ఎన్నో పాల్గొని ఉన్నారు. ధ్యానం కంటే ముందు షిర్డి సాయి సేవా సంఘంలో మెంబర్గా ఉంటూ చురుగ్గా పాల్గొంటూ, ఆ తర్వాత ఒక మిత్రుడు ఇచ్చిన ఒక సూచన మేరకు మన పిరమిడ్లోకి రావడం జరిగింది. పత్రిసాయి పిరమిడ్ ద్వారా వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు, రాత్రి సమయాల్లో పౌర్ణమి ధ్యానాలు, క్లాసులు పెట్టించడం జరిగింది. వీరి యొక్క విస్తారమైన అనుభవాలను, ధ్యాన దివ్య జీవితాన్ని వివరించాలని మనం ఈరోజు వాళ్ళకు సార్ గారికి సవినయంగా వినవించుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్ మాస్టర్స్, అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్న బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, సొన్నమాల పత్రి గారికి, మావతార్ బాబాజీ, ఇంకా లాహారి మాస్టర్ యుక్తేశ్వర మాస్టర్కి, పామూరు పిడిమిడి మాస్టర్లకి, పొద్దుటూరు పిరమిడ్ మాస్టర్లు, ఈ జగత్తులో ఉండే పిరమిడ్ మాస్టర్లు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే సార్, స్టార్ట్ చేయొచ్చు సార్. సార్, సార్, హలో
సార్ స్టార్ట్ చేయండి ఓకే ఓకే సార్ థాంక్యూ థాంక్యూ సార్ ఓకే సార్ అమ్మా నా పేరు ఓకే మాస్టర్స్ నా పేరు రమణయ్య యాక్చువల్ గుర్తిరిత్యా లెక్చరర్ అయినా నేను ఫస్ట్ డే లెక్చరర్ కాదు నానా ఫస్ట్ చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చాను దాని గురించి ఈరోజు సవివరంగా తెలియజేస్తాను ఫస్ట్ మా పిరమిడ్ చూడండి నాన్న ఫస్ట్ మా పిరమిడ్ చూడండి ఇది పత్రిసారు పునాదిస్తుంది అద్భుతంగా ధ్యాన మందిరం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన సుభాష్ పత్రిజీ గారికి నిర్మాణం జరుగుతూ ఉంది అప్పట్లో మాకు కూడా తెలియదు అసలు పిరమిడ్ అంటేనే పిరమిడ్ ఓపెన్ ఇది ధ్యాన సప్తాహాలు ధ్యాన మహోత్సవాలు పత్రిసార్తో దిగిన ఫోటోలు శాఖాహార ర్యాలీలు ఇది ఊరికే మీకు చేపించామని తీసుకొచ్చానా ఎందుకంటే నేను ఫస్ట్ నా ధ్యానం పరిచయం లేదు నాన్న మా నాన్నగారు దైవభక్తుడు బాగా ఆయన ఏంటంటే దైవాన్ని బాగా నమ్ముతుండేవాడు ఆయన ఎంగడల సుబ్బమ్మ అంటే ఇష్టము అందుకని ఆయన పేరు సుబ్బయ్య అయితే మామూలుగా అందరు కలిసి దేవుడు సుబ్బయ్య అని చేశారు ఆయన దేవుడు చేసేసారు ఆయన చూడండి ఆయన ఆయన బిడ్డలైన మేము చాలా సంతోషపడతా ఉంటాం ఎవరికైనా దేవుడని రాదు ఎవరికి ఇంటి పేరు మా ఇంటికి వచ్చింది అది ఇప్పుడు మా ఇంటి పేరు చెప్తే ఎవరు చెప్పరు దేవుడు సుబ్బయ్య ఫ్యామిలీ అంటారు ఎందుకంటే ఆయన దైవభక్తి అంత రాములవారి గుడిలో వర్క్ చేయడం కానీ మెడల స్వామి గుడికి మా పామూరులో ఉన్న గోపాల స్వామి గుడికి ఎప్పుడు పనిచేస్తా ఉండేవాడు మాకు ఇసుగు పుట్టేది ఏంట్రా ఈయన ఇప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడే ఏంద్రా బాబు అని చెప్పేసి నలుగురు బిడ్డలం సార్ యాక్చువల్గా మా నాన్న సిద్ధాంతం ఒకే ఒక సిద్ధాంతం ఉంది ఆస్తి ఇవ్వకూడదు పిల్లలకి చూడండి ఆయన ఎవరైనా ఆస్తులకు కూడా పెట్టి కోట్లు ఇస్తా ఉంటాడు పిల్లలకి ఆస్తి ఇవ్వకూడదు ఏమరా నాన్న అని చెప్పి మేము పెద్ద తర్వాత అడిగాం ఏంది నాన్నగారు ఆస్తులు ఏమి ఇవ్వట్లేదు మేము చదువు చదివి చెట్లా పోతున్నావు నువ్వేమో ధ్యానం ఎప్పుడు భక్తి యోగంలో ఉంటున్నావు అంటే అరే మిమ్మల్ని పుట్టించింది ఎందుకు రా అన్నాడు ఎందుకంటే మీరు కూడా కష్టపడి పనిచేయడానికి నేను ఇవ్వడానికి కదా నాన్న కోట్లు కోట్లు ఆస్తి ఇస్తానని ఆశపడుతుండేమో ఏమేమో మూడు నామాలు వండిస్తున్నా తీసుకుంటాను ఏం మూడు నామాలు ఆశ్చర్యపోయావు సార్ మూడు నామాలు ఎందుకు సమయమే మాకు ఇచ్చేది అంటే ఆయనే నా ఆయన నమ్మకం ఆయన ఆయన ఇస్తాడు మీ కాళ్ళు చేతులు వికలాంగులు కాకుండా ఇచ్చాను అప్పుడు మీరేం చేయాలి కష్టపడాలి నేను కష్టపడ్డాను మిమ్మల్ని సాగుతున్నాను మీరు కష్టపడి మీ బిడ్డను సాకండి మీరు చక్కగా అభివృద్ధి సాధించండి అన్నాడు నిజంగా ఆశ్చర్యపోయాడు నేను పత్రిసార్ కంటే ముందుగా మాకు బోధ చేస్తున్నాడు ఆయన మాట వినేవాడిని కాదు మేము అంత వినేవాళ్ళం కాదు మా అన్నదమ్ములం కూడా డబ్బు కావాలి మాకు మమ్మల్ని చదివించాలి అని నిజంగా ఒకరోజు అద్భుతమైన జరిగింది ఏంటంటే నన్ను చదువు మానిపించడం చదివించలేక మా నాన్న డబ్బులు లేక అదే నేను చదివించలేను రా నాన్న టెన్త్ క్లాస్ అయిపోయింది కదా నువ్వు టైలరింగ్ వెళ్ళు అన్నాడు ఏంటి నాన్న నేను చదువుకోవాలి కళ్ళు కనవండి యూనివర్సిటీ చదవాలి అద్భుతంగా ఎదగాలి అని చెప్పేస్తే నువ్వేం టైలరింగ్ అంటే లేవు నాన్న పరిస్థితులు బాగాలేవు బర్రెలు ఎండిపోయాయి చిన్నపాడే నాకు చిన్న ఉద్యోగం కాబట్టి నేను టైలరింగ్ లేస్తున్నా అని చెప్పాడు వంటైపోయాను నేను ఏంట్రా బాబు సరే యాక్సెప్ట్ తప్పదు ఆకలి అవుతుంది కదా ఏదో పని చేయాలని చెప్పి ఫస్ట్ టైలరింగ్లో చేరాను సార్ నేను టెన్త్ క్లాస్ అయిపోగానే టైలర్ జాబ్లో చేరడం అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డా కష్టపడ్డాం టైలరింగ్ నేర్చుకోవడానికి ఎన్నెన్నో ఇబ్బందులు అయితే అప్పట్లోనే నాకు మా నాన్న వల్ల నేర్చుకుంది ఏంటంటే కొంచెం దయాగుణం ఎవరైనా పేదలు వస్తే చినిగిపోయిన బట్టలు తీసుకొస్తారు ఎవరు కుట్టారు ఎందుకు కుట్టారంటే వాళ్ళు ఇష్టం ఉండదు ఉదయాన్నే కుట్టే దరిద్రమనం లేదా బాగా ఆ రోజంతా పాత బట్టలు వస్తాయనో ఒక సిద్ధాంతం ఉండేది మా నాన్న అయితే అట్లా చెప్పేవాడు కాదు ఏదైనా యాక్సెప్ట్ చేయండి అన్న ఏదైనా మంచిదే వచ్చినవాడికి అన్నం పెట్టండి పేదవాడిని పలకరించండి డబ్బులు ఇవ్వపోయినా సరే పలకరించండి వాడిని తిట్టుబాకు అంటాడు ఆయన పెడితే మమ్మల్ని కొట్టేవాడు ఎందుకు కొట్టేవాడిని ఎందుకు తిట్టావు మన ఇంటికాడికి వచ్చాడు కదా కొట్టేవాడు నాన్న అని చెప్పి ఆయన చెప్పేవాడు తర్వాత ప్రతిసారి సాంగత్యం ఏర్పడిన తర్వాత మా నాన్న నెంబర్ వన్ అయిపోయాడు నాకు నా దృష్టిలో పత్రిసార్తో తిరిగిన తర్వాత అప్పుడు దాకా ఈయనేంద్ర పిచ్చాడైనా నేను ఏం చెప్తుంటాడు పేదవాళ్ళకి అంటాడు వాళ్ళందరూ గౌరవించమండి ఎవరు వచ్చినా మా ఇంటి దగ్గర కూర్చోబెట్టేవాడు వాళ్ళకి మంచులు ఇస్తాడు ఒక పాత పంచ టవల్ ఇచ్చేస్తాడు వాళ్ళకి ఇంద్ర ఉండు మనకుండే నాలుగైతే ఈయన మళ్ళీ రెండు దానం చేస్తాడు ఇంద్రని మా అమ్మ ఉండే తిట్లు పాప మా నాన్న నీ దానం కొనం కాలపడా నీ వల్ల ఏం మేము డెవలప్ కావలేకపోతున్నాము అని అంటే ఆయన చూడండి ఎంత నేర్పించాడో అంటే పేదవాళ్ళని ఎవరైనా తెలుసు మనం కూడా పేదవాళ్ళమే అవంతం లేదు నాన్న అది కదా టాలింగ్ చేస్తుంది చదువు మాని టాలింగ్ చేస్తున్నట్టు పేదవాళ్ళమే కదా కాబట్టి మనకంటే కూడా తక్కువ స్థాయిలో ఉంటారు నాన్న అంటే
అప్పుడు టైలింగ్ చేస్తున్నప్పుడు నా అదృష్టం ఏంటంటే ఓనర్లు అందరూ నాతో బాగా క్లోజ్ ఉండేవాళ్ళు. టైలింగ్ లో కానీ కాలేజీలో ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ అది ఒక నా అదృష్టం. అది అది మా నాన్న ఇచ్చిన అదృష్టమో నా అదృష్టమో కానీ పాత గుడ్లు కుడుతుంటే మా టైలర్ కూడా ఏమనేవాడు కాదు. ఏంట్రా ఇప్పుడే కుడుతున్నావు రానే ఏంట్రా వాళ్ళందరూ తీసుకొచ్చావు గుంపులు వస్తారు వాళ్ళు అడుకుండే వాళ్ళు కానీ అయ్యా చినిగిపోయిన పుట్టిందానా ఎవరో దానం ఇచ్చి మనం పుట్టియాలి ట్రై చేసి వాళ్ళు అప్పుడు డబ్బులు తీసుకునేవాడు కాదు. డబ్బులు తీసుకపోతే ఒక అతను అన్నాడు ఎవరు ఒక సాధువులాగా ఉన్నాడు నేను కూడా గమనించలా కుట్టి అన్న తీసుకుపోను అంటే పక్కన టైల్ తిట్టాడు అతను ఏ ఎప్పుడు ఉదయం వస్తాయంట్రా నా దగ్గరకు వచ్చాడు తీసుకుని టకాను కుట్టించి వెళ్ళన్న త్వరగా మేము కూడా పని చేసుకోవాలి కదా అంటే అరే వాడు తిట్టాడు నువ్వేమో బట్టలు కుట్టించావు పాటివి డబ్బులు అడగట్లేదు ఏంటంటే నాకు అవసరం లేదు బాబు నేను రోజుకి 50 రూపాయలు సంపాదించేవాడిని అప్పుడు 10 షర్ట్లు కుట్టాలి సార్ టార్గెట్ నాది 10 షర్ట్స్ స్పీడ్గా కుట్టాలి బాగా యాక్టివ్ ఉండవని 50 రూపాయలు వస్తాయి డబ్బులు. ఆ 50 రూపాయలు కూడా ఎందుకంటే ఇంటర్మీడియట్ చేరడానికి ఫీజు కట్టడానికి నేను ఇంటర్మీడియట్ చదవాలంటే నేను ఫీజు కట్టుకోవాలంటే టైలరింగ్ చేయాలి అని కుట్టా ఉండేవాడిని. నానంటే సరే నువ్వు త్వరలో నేను బాగా డెవలప్ అవుతావురా బాబు అన్నాడు. నేను డెవలప్ అయ్యింది ఇందులోకమే మేము డెవలప్ కాక ఇక్కడ టైలరింగ్ చేస్తున్నారు పోరా నేనా సరే అన్న గారు నువ్వు వెళ్ళండి ఏం కాదులే నేను డెవలప్ అయినా కాకపోయినా హ్యాపీగానే ఉన్నాను టైలరింగ్ నేర్చుకుంటున్నాను టైలరింగ్ షాప్ పెడతాను చెప్పా. కాదు కదమ్మా నువ్వు డెవలప్ అయిపోతావు త్వరలోనే నీకు గుణం ఉంది అన్నాడు. ఓహో ఈయనెవరు మా నాన్నలాగానే ఉన్నాడు స్వామి సరే సరే పోయి నాయన అని చెప్పేసి పంపించేశా. అందరం నెలకే మా నాన్నగారు మా నాన్న జాబ్ చేయకుండా దాన్ని నన్ను చేరమన్నాడు. అటెంటర్ నువ్వు చేరాలరా నాన్న నేను చేయలేకపోతున్నాను నాకు దైవ భక్తి అలవాటు అయిపోయింది ఆ దేవుని స్మరించుకోవాలి అని ఎంత ఆటంకం ఉంది నాకు అన్నాడు. బాగుంది పిలిచాడు మళ్ళీ నేను ఇంటర్మీడియట్ చదవడానికి టైలరింగ్ చేస్తామంటే ఈయనది జాబ్ అంటున్నాడే అని చెప్పి నేను కూడా చేరాల ఫస్ట్ నాకు ఉద్దయా నేను వెళ్ళిపోతాను నేను చదువుకోవాలి బాగా యూనివర్సిటీలు చదవాలి బాగా డెవలప్ కావాలి అనేది నా కోరిక. అంటే తెలుసు కదా సార్ బాగా చదివితే మంచి లైఫ్ వస్తుందని మా నాన్న వల్ల తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ కాలేజీ పోవటము ఆ లెక్చరర్స్ టీచర్స్ తిరగటము ఆ చదివితే మంచిగా ఉండొచ్చు అనేది ఒక మైండ్లో ఉంది. కానీ ఆర్థిక పరిస్థితులు ఏం చేస్తాం యాక్సెప్ట్ చేయాలి కదా. మమ్మీ ఏమో బాధపడుతుంది ఏమైనా ఎదిరిస్తే మీ నాన్న ఎదిరించబోకండి అయినా మీ నాన్న ఎదిరిస్తే ఈ ఉద్యోగం కూడా పోద్ది ఈ జీతం కూడా రాదు అని చెప్పారు. ఏంట్రై కర్మ అని చెప్పేసి నలుగురు అన్నదమ్ములు అంటే ఒకే ఒకతను చదివించారు మిగతా ఒకతను టైలరింగ్ ఒకతను బంగారుకోట్లో పనిచేస్తా ఉన్నాడు సార్ అందరం డెవలప్ అయ్యాను సార్. మన ఇది గోల్డ్ షాప్ ఓనర్ చూడండి అంటే ప్రకృతి మమ్మల్ని ఆ స్థాయిలో ఉంచి మనం యాక్సెప్ట్ చేస్తే నేను డెవలప్ అయ్యాను మా అన్నయ్యలు డెవలప్ అయ్యారు అందరం కూడా డెవలప్. నాన్న చెప్పాడు అప్పుడు మీరు కష్టపడితే డెవలప్ అవుతారా నేను ఆస్తి ఇస్తే డెవలప్ కారని. అన్నయ్య కూడా మా అన్నయ్య గురించి చెప్పాలని చూడండి సార్ బంగారు గుట్లో గుమ్మస్తా పాపం చిన్న వర్క్ చేస్తుండేవాడు షాప్ లో క్లీన్ క్లీన్ చేస్తుండేవాడు. అటువంటి వాడు ఈరోజు బాలా జ్యువెలరీస్ అని పాములు అద్భుతంగా ఒక షాప్ పెట్టుకోగలిగాడు. అంటే పెద్దల యొక్క దేవుళ్ళు ఎట్లా ఉంటాయో కష్టపడే తత్వం నేర్పించాలి అంటున్న పిల్లలకి ఇది నేను చెప్పే కొంచెం సార్. మా నాన్న అప్పుడు చెప్తే తిట్టుకున్నా కానీ నేను తర్వాత మేము డెవలప్ అయిన తర్వాత చెప్తాడు. ఇప్పుడు మా అన్నయ్య కూడా ఎప్పుడు మా నాన్న పొందుతాం అంటే బా ఎంత మంచి మాట చెప్పారా చూడండి. అక్కడి నుంచి చేరిన తర్వాత కాలేజీలో ఒక అలజడి ఏంటి నేను చదువుకోలేకపోతే నేను మళ్ళా జాబ్ చిన్న జాబ్ అయిపోయింది ఎట్లా చేయాలరా భగవంతుడా అన్న టైంలో ఒక మార్కు సార్ అని ఒక మాస్టర్ ఉండేవాడు సార్ మంచి వ్యక్తి బైబుల్ చదివేవాడు ఆయన క్లర్క్ నేను చేస్తున్న పిల్లలతో ఉండడము వాళ్ళ దగ్గర అరే డబ్బులు కావాలరా అది అంటాం అడుగుతాం చూశాడు. ఏంటి అమ్మ పిల్లల్ని ఏం అడగకూడదు మనము కాబట్టి ఏం చేయాలన్నా నాకేం అర్థం కావట్లేదు చిన్న చదువు లేకపోయా ఎలా చేయాలంటే నేను చదువుకుంటావా నా నేను చదువుతాను ఇంటర్మీడియట్ అన్న అంటే నేను ప్రైవేట్గా అప్లై చేసి చదివించాను అక్కడ అప్లై చేయించాను ప్రైవేట్గా చెప్పించి వెంటనే ఏమనంటే ఎవరిని మనం దేవరించకూడదు డబ్బులు మనం స్థిరంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నీకు అన్నీ వస్తాయిరా నీకేం భయపడబోకరా అని చెప్తా ఉండే సరే అన్నా ఏం అంటే నీకు ఇష్టమైన నాకు చేస్తుంది మీరు చేసి క్లాస్ రండి ఓకేనా. అప్పుడే బాబా పరిచయం కావడం జరుగుతూ ఉంది నాకు కూడా చూడండి. అప్పటిదాకా నేను ఏదో అలజడిలో ఉన్న వ్యక్తిని చదువుకోవాలనే ఉద్దేశంతో చిన్న జాబ్లో ఆయన ద్వారా మార్పు ద్వారా ఏమైందంటే చిన్న జ్ఞానోదయం వచ్చింది సార్. ఏమన్నా అంటే
నువ్వు చదువుకోవాలని నేను చదివిస్తాను, నీకు అప్లై చేపిస్తాను, నువ్వు డోంట్ వరీ భయపడవాకు. నీకు ఇష్టమైన దైవం ఏంటంటే బాబా అంటారు. ఆ బాబా మీద ప్రామిస్ చేయి, ఈ రోజు నుంచి ఏమి ఎవరిని దేవరించను, శక్తివంతంగా ఉంటానని చెప్పాడు. అంతే, వెంటనే ప్రామిస్ చేసాం. బాబా పట్టం ఉంది నా జేబులో, అట్లా పెట్టేసాం. ఆయన అయితే బైబిల్ మీద కూడా చేపియచ్చు, కానీ ఆయన నీ ఇష్ట దైవం అని అడిగాడు. ఆయన చూడండి ఎంత మంచి వ్యక్తితో అంటే బాబా అంటే సరే వెరీ గుడ్, ఇక్కడి నుంచి నీ జీవితం మారిపోద్దులేరా నాన్న అన్నాడు. అప్పటి నుంచి ఏందో పిల్లలకి సేవ చేయాలని తపను సార్ నాకు ఫస్ట్. నాకు అప్పట్లోనే మా నాన్న వల్ల ఇన్నర్లో ఉందనుకుంటుంది. ఆయన ఏం చెప్పాడంటే పిల్లలకి సేవ చేసుకురా, నువ్వు సేవ చేస్తే నువ్వు డెవలప్ అవుతావు, చిన్న ఉద్యోగం అని ఆలోచించబోకు, ఆ ఫీలింగ్ తీసే అన్నాడు. ముందు నీ మైండ్లో అయితే చిన్న ఉద్యోగము, వాళ్ళ దగ్గర గుమ్మస్తాగా పనిచేస్తున్నానే ఫీలింగ్ తీసేస్తే నువ్వు డెవలప్ అవుతున్నాను అని. సరేనా సరేనా, కొద్ది రోజులు టైం పట్టింది, నేను చదువుకోవాలని కోరుకుంది కదా. వెంటనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయా, పిల్లలతో ఇన్వాల్వ్ కావటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ప్రేమగా చూడటం, వాళ్ళకి కావాల్సిన టీసీ మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్లు ఏదైనా ఉంటే రాసి ఇవ్వటం, ఇమ్మీడియట్లీగా పని, పలానా దగ్గరికి పోతే పని అయిపోతుంది అంటారు వాళ్ళంతే. అన్న టైంలో ఒక పిల్లవాడు చూడండి సార్, నాలో మార్పు రావడానికి ఆ పిల్లవాడు కారణం అనుకుంటున్నాను నేను బాగా. అబ్బాయి ఒక పిల్లవాడు ఏడుస్తా ఉన్నాడు భయంకరంగా. ఇంద్రా ఏడుస్తున్నావు, నేను పలకరిస్తా కదా, బయట తిరుగుతా ఉంటాను గుమ్మస్తాలంటే లోపలేముంటాం కదా. అంటే సార్ మా నాన్నగారు చనిపోయాడు, నాకు ఆకలి అవుతుంది సార్ అన్న అన్న అంటారు. అప్పుడు నన్ను రమణ అన్న ఆకలి అవుతుంది నాకు, మా నాన్న చనిపోయాడు అంటే ఇంట్రా చనిపోయాడు అయితే ఎందుకు వచ్చారు స్కూల్ కంటే, మా అమ్మ ఏడుస్తా ఉంది చూడలేక నేను కూడా వచ్చేసాను అని అయిపోయింది. బాడీ తీసేశారు. అంటే ఇప్పుడు ఏంది రా నీకు అంటే ఆకలి అవుతుంది అన్నం కావాలి అన్నాడు. ఆకలి అవుతుంది నాకు టిఫిన్ ఏమన్నా బట్టి అన్న అన్నాడు. చాలా బాధ వేసింది. ఒరి ఊరి చాలా మంది ఇందులో పది ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే చాలా మంది పేద స్టూడెంట్స్ ఉంటారు బహుశా, నిజంగా చెప్పాలంటే అది ఒక వేదిక అది. అనేసరికి వెంటనే అక్కడ సీనియర్ క్యాంటీన్ అని ఉంది, క్యాంటీన్లో నా అకౌంట్ ఓపెన్ చేసి, అప్పుడు దాకా అకౌంట్ ఎందుకంటే మా ఊరే కదా సొంతూరు కాబట్టి ఇంటికి వెళ్ళి తినేస్తుండేవాడిని. వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి జి రమణ అని రాసేసి, ఏ టిఫిన్ ఎవరు వచ్చినా పేద విద్యార్థులు నా జీతంలోంచి నీకు నెలకి ఇస్తాను, ముందు రోజు ఇవ్వలేను నాకు అడుగు ఉండవు కాబట్టి నేను ఇస్తాను రా అంటే అన్న ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఓకే రమణ నువ్వు అడిగిపోతావు గవర్నమెంట్ ఎంప్లాయీలే, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగము, అదే సార్ నెలకు మాత్రం ఇవ్వాలయా అన్నాడు. యాక్సెప్ట్ చేశాను. ఒక పక్క జీతంలో నేను చదువుకోవాలి, నేను ఇంట్లో ఇవ్వాలి డబ్బులు, మళ్ళీ బుక్స్ తెచ్చుకోవాలి, అన్ని ప్రిపరేషన్ కావాలి, ఎన్నో పనులు ఉన్నాయి నాకు, అంతా బిజీ. మళ్ళీ డ్యూటీ చేయాలి, అప్పుడు అంతా కాలేజ్ నుంచి హై స్కూల్ వరకు డ్యూటీ మాకు. ఇప్పుడు ఏదైతే కాలేజీ హై స్కూల్ డివైడ్గా ఉంది కానీ అప్పుడు అంతా కలిసి ఉండేవాళ్ళు. అంటే అబ్బాయి వల్ల ఏమొచ్చింది, సేవ చేయాలి. ఏ సేవ అనుకున్నాం, టిఫిన్ వాడికి ఏం కావాలో వాడికి అందించడమే అంతే నా బాధ్యత అనేసరికి వాడు సరే అబ్బా చాలా సంతోషపడ్డాడు సార్. మా ఆకలి తీరింది కూరన్నానా, ఒక 10 రోజులు నీ ఇష్టం ఇక్కడే తింటా ఉండు, మీ అమ్మ వాళ్ళు రికవర్ అయ్యిందాక అంటే వాడు 5 రోజులు తిన్నాడు పాపం, 10 రోజులు కూడా తిరలా, 5 రోజులు 10 రూపాయలు 20 రూపాయలు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఆకలి ఉండే ఇంక అంతే, అదే నా సెంటర్. ఏ ఎవడు రండి ఆ సీను, ఇక్కడ వచ్చాడు పిల్లడు పెట్టాయా అంటే వాళ్ళు బాగా పెడతాం అన్ని జరుగుతా ఉన్న సమయంలో అప్పుడే నేను చదువుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి, ఇష్టపడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ క్లాసు పోయి చదివేది వేరు, ఇంట్లో ఉండి చదువుకునేది వేరు, ఎలా చేయాలా అనుకున్న టైంలో ఒక పిల్లవాడు పరిచయం అయ్యాడు. నాన్న నేను రూమ్ తీసుకుంటున్నాయా, నన్ను వచ్చేపడితే నా రూమ్లో ఉండొచ్చు నువ్వు అన్నాడు. ఓకే ఓకే మాస్టర్, ఎంత బతికిచ్చేవారా బాబు, నీ రూమ్కి వస్తాను నీ నోట్స్లను తీస్తాను, నేను నైట్కి రాసుకున్నా, ఎందుకంటే నా చదువుతా నైట్ చదువులే అనుకుని వెంటనే చదువుకోవడం ప్రారంభించాను నాన్న. అక్కడ పి రాధాకృష్ణమూర్తి గారిని నేను పనిచేస్తున్నప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నవాడిని, ఈ భోజనం అయిపోయింది ఇంకా టిఫిన్ అయిపోయింది ఒక సెక్షన్ అయిపోయింది, అడ్మిషన్స్ అప్పుడు పిల్లలు ఇంకా బాధపడుతున్నారు డబ్బులు లేక, అప్పుడంతా మాదంతా వలస ప్రాంతం పామూరు అంటే బాగా డబ్బున్న ప్రాంతం ఏం కాదు అప్పట్లో. ఎలా చేయాలి అంటే అప్పుడు మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ని కొంతమందిని గ్యాదర్ చేసి పేద విద్యార్థులకు సహాయం చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడే కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసుకుని పిల్లలందరికీ అక్కడ ఉండి లెక్చర్స్ అందరూ ఎంత బాగా సహకరించేవాళ్ళు. నేను పోయి అడిగితే సార్ మళ్ళీ నేను చిన్న ఉద్యోగం అని ఏం అనేవాళ్ళు కాదు, నువ్వు మంచి పని చేస్తున్నావు నానా కానీ నేను ప్రొసీడ్ అని చెప్పేసి ఆ ప్రొసీడ్ కావటము. అక్కడి నుంచి పేద విద్యార్థులు ఎవరైనా సరే అడ్మిషన్ బాధపడేవాళ్ళు కాదు, బాధపడకూడదు వెంటనే ఆ ఫండ్లో నుంచి వాళ్ళు నిజమైన వాళ్ళ కాదు చూసి, మళ్ళీ కొంతమంది అబద్ధం చెప్పొచ్చు, నిజమైన చూసి వాళ్ళు అక్కడ అమౌంట్ పే చేస్తూ ఉండేవాళ్ళము. ఎన్ని కూడా నాకు కాలేజీలో అలవాటు ఉంటుంది ఒక మంచి గుణాలు సార్. నాకు తెలుసు కదా నేను ఫీజు కట్టలేక నేను టైలరింగ్ చేరాను, మళ్ళీ నేను కూడా సాయం చేయకపోతే అంతకంటే ఘోరమైన ఉంటుందా చెప్పండి. ఏం కావాలి మనకి,
ఇతరు సహాయం చేయాలి. నేను నేను చదువుకోలేకపోయాను, నా ఫీజు డబ్బులే లేవు. నువ్వు అప్పుడెంత ఫీజు 300 రూపాయలు ఎంత ఉంది ఫీజు అడ్మిషన్ ఫీజు? మా నాన్న అది కట్టలేను రా, నువ్వు టైలరింగ్ అంటే వెళ్ళాను టైలరింగ్, ఓకే థ్యాంక్ యూ అని. అప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ వస్తే ఆ పిల్లలకి ఫీజులు కట్టడం అవన్నీ చేస్తున్నప్పుడు బాబా పరిచయం అయ్యాడు సార్ నాకు. అదొక మార్పు. మళ్ళీ చూడు ఆయన చేస్తుంటే పి రాధాకృష్ణ అన్నాడు, బాబా ఉన్నాడు రా, బాబాను పరిచయం చేస్తాను నీకు రా అంటే, ఏదో ఫ్రెండ్ పరిచయం చేస్తున్నట్టు చెప్పాడు ఆయన. బాబా పరిచయం చేస్తానంటే ఏ బాబా సార్ అన్న, షిరిడి సాయినాథుడు అంటే ఉన్నాడా సార్ అక్కడ ఉన్నాడు అన్న. నాకు తెలీదు ఆ షిరిడి సాయిబాబా నిజంగా షిరిడిలో ఉన్నాడు అని ఉంటే, ఎక్కడున్నాడు సార్ పరిచయం చేస్తాను అంటుంటే, అరే బాబా దేవుడు రా నాన్న పరిచయం చేస్తుంది ఆయన నీకు అన్నాడు. ఎవరు నీ? అయ్యో నన్ను పరిచయం చేస్తానంటే ఏదో మా వాళ్ళు బాబాని ఎవరు పరిచయం చేస్తావా సార్ అంటే, కాదు నాన్న షిరిడి సాయిబాబాని పరిచయం చేస్తానా, నీ సేవలు మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగిద్దు రా నాన్న అని చెప్పాడు. వెంటనే వెళ్ళటం అక్కడ ఆ రోజే ఎందుకు ఆకర్షణతో లోనైపోయాను బాబాతో. ఓకే ఇక్కడ బాగుంది వేదిక, చాలా మంచి వేదిక, ఇక్కడ సేవ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్నదానం ఉండదు అక్కడ. ఏం అది ప్లస్ పాయింట్ అక్కడ పేదవాళ్ళకి. ఎక్కడైనా అన్నదానం ఏంటంటే బాబా గుళ్ళో ఆకలి కొన్నవాళ్ళు సార్, ఆకలి తిన వాళ్ళకి మనం చేయాల్సిన అవసరం లేదు సార్, నిజంగా ఆకలి కొన్న వాళ్ళకే కదా మనం చేయాల్సింది. అంటే అక్కడ అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ చేసాం, అదే ఉద్యోగం కొనసాగుతుంది యాత్ర పరంపర. ఉన్నప్పుడు నా ఎగ్జామ్ టైం వచ్చింది సార్, ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, ఎగ్జామ్ రాయాలి. ఈ సేవలో పాల్గొంటున్నా, చదువుకుంటున్నాను నైట్లు. స్ట్రిక్ట్ ఆఫీసర్లు వచ్చారు నాకు, నా ఎగ్జామ్ సెంటర్లో. నేను అక్కడ పనిచేస్తున్నాను కూడా మర్చిపోయారు వాళ్ళు. వెరీ గుడ్ థ్యాంక్ యూ నాన్న అని చెప్పుకొని ధైర్యంగా రాసి పాస్ అయిన తర్వాత మార్క్ లిస్ట్ వచ్చేసింది, పాస్ రాయను అని. వెంటనే వాళ్ళందరికీ తీసుకుపోయి చూపించా మార్క్ లిస్ట్, నేను పాస్ అయిపోయింది అన్న. అబ్బా కంగ్రాచులేషన్ రమ్మన్నా, చాలా కష్టపడుతున్నావు, ఏడే కష్టపడుతున్నావు, మళ్ళీ బాబా కూడా అంటున్నావు, అంటూ కూడా పాస్ అయిపోయారు, డిగ్రీ కట్టేసుకున్నావు అని చెప్తే డిగ్రీ కూడా కట్టేసాను, డిగ్రీ కూడా కంప్లీట్ చేసాను సార్. తర్వాత పీజీ కాదు రాస్తున్నాను, పీజీ కూడా కంప్లీట్ చేశాను. చూడండి ఒక 1/1 అప్పుడు ఏదో తెలియని అలజడి సార్ నా మనసులో. మళ్ళా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నాకు వచ్చాయి. తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు బాబాగుళ్ళు ఉన్నాను, కానీ ఏదో తెలియని అలజడి. మళ్ళీ ఎందుకంటే అమ్మాయి ఇంట్రడ్యూస్ అయింది, అమ్మాయి కూడా అడిగితే నేను చదువుకుంటానమ్మా, అమ్మాయి కూడా పర్లేదు మంచి వ్యక్తి, నాకు ఫుల్గా సపోర్ట్ చేసే వ్యక్తి. అమ్మాయి ఏం చదువు, అమ్మాయి డిగ్రీలోనే వివాహం చేస్తున్నా, ఏమ్మా అంటే రమణ నాకు కూడా చదువుకోవాలన్నా అన్నాడు. నేను చదవాలి, అమ్మాయిని చదివించుకోవాలి. చూడండి ఆ జీతంతోనే అమ్మాయి డిగ్రీ చేయించాను, నేను పీజీ చేస్తున్నాను, నా డిగ్రీ పీజీ, అమ్మాయి తెలుగు పండిట్టు, అమ్మాయి తెలుగు పండిట్ కంప్లీట్ చేయించి. ఎందుకంటే కోరిక అనమాట, నేను డెవలప్ కావాలి అనేది ఒక సంకల్పం సార్ నిజంగా. టీచర్స్ దగ్గర కూర్చోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి నేను, మా మిస్సెస్ కూడా కూర్చోవాలి. ఎందుకు అంటే మా వీధిలో కూడా చదివేవాళ్ళు కదా సరిగా, అనే ఒక సంకల్పంతో అమ్మాయిని కూడా చదివటం, మా అమ్మాయి కూడా తెలుగు పండిట్ ఎంఏ అయిపోవటము. ఆ టైంలో ధ్యానము అంటే పిలుస్తుందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దాకా బాబా గుళ్ళు ఉన్నావు కదా, అలజడి రేగుతుంది, డబ్బు సరిపోవట్లేదు, కొత్తగా కాపురం రావటము అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్న టైంలో, మా రాజు అనే ఒక మిత్రుడు ఉన్నాడు పాపం చిన్న కుర్రాడు, ఇంత మ్యారేజ్డ్ కల, వాడికి అప్పుడే ధ్యాన పరిచయం అయింది వాడికి 22లకే. అతను ఏం చేశాడంటే, నమ్మో నీకు ధ్యానం పరిచయం చేయమంటావంట, ఒరే ఉన్న ఒక పరిచయం ఉంది, మళ్ళా వెంకటల స్వామి మా నాన్న పరిచయం చేశాడు, బాబా మా సార్ పరిచయం, మళ్ళీ కొత్తది ఏందిరా నానంటే, లేదు నన్ను మళ్ళా ఈ మార్గంలోకి రావాలి అన్నాడు. సరే పదంపరా నాన్న అని చెప్పేసి ఎన్ని రోజులు పిలిచిన పోవాలి నేను, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం అన్న, హాస్పిటల్ చుట్టూ పెంచబట్టము అన్ని చేస్తా ఉన్నాయి, అబ్బాయి నీకు ధ్యానం నేర్పిస్తాను అన్నాడు. ఏ ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానం అని. ఏందిరా పిరమిడ్ ఏందిరా నాయన, పిరమిడ్ ఎక్కడో ఉంది కదా, ఆ ధ్యానం ఏంటంటే సుభాష్ పత్రిజీ గారు ఏర్పాటు చేసినట్టు గొప్ప యోగి ఉన్నాడు, ఆ యోగి నిన్ను పరిచయం చేస్తాను, ఇక్కడ ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు, నాకైతే నెల్లూరులో పరిచయం అయింది అన్నాడు. సరే పరిచయం చేద్దాను, ఇంకా నమ్మాలి కదా మనం సార్, ఎవరైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, అనారోగ్య సమస్యలు, డబ్బులు, టెన్షన్ ఉన్నప్పుడు ఎవరో నమ్మాలి. అబ్బాయి మా ఫ్రెండ్ వాడు క్లోజ్ ఉండేవాడు, సరే పదం పరా అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళా. వెళ్ళినప్పుడు అక్కడ అతను పిరమిడ్ ఇక్కడ పందిటల్లూరే గారు ఒక మిద్దె మీద చిన్న రూము, పెద్ద రూమేం కాదు చిన్న రూమ్, ఒక చక్క పిరమిడ్ ఉండేది. ఏంటబ్బా ఇక్కడ ఏంది చక్క పిరమిడ్ ఉంది, డస్ట్గా ఉంది అంటే, ఆ రోజు పవన్ గారు వస్తానంట ఆదివారం వచ్చి చిమ్మేసిపోతా ఉంటాడు, నేను శనివారం జాయిన్ అయ్యా ధ్యానంలో, అబ్బాయి నేర్పించేసి నేను లేసరికి అబ్బాయి లేడు, చూడు ధ్యానం చెప్పాడు పిరమిడ్ ధ్యానం అన్నాడు. వాడికి ఫోన్ వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు, ఇదేంద్రా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోవని చెప్పేసి, సరే సండి ఒక రోజు ఎందుకు రెండో రోజు పోతాంలే అని ధ్యానంలో కూర్చున్నప్పుడు అవును అంటాడు, సార్ ఏంది చాలా సంతోషంగా ఉంది, ఏంది ధ్యానం చేస్తున్నాను ఆయన,
అన్నాడు. అప్పటికే ఇద్దరు ముగ్గురు వచ్చేవాళ్ళంట, నాకు కూడా తెలియదు వాళ్ళు. అంటే సార్ నేను ఇట్లా కాలేజీ జాబ్ చేస్తున్నాయా అన్నా. అప్పుడే సార్ అనిపిస్తాడు అతను, చూడు పవన్ గారు నేను చిన్న జాబ్ చేస్తున్నా కూడా రమణయ్య సార్ అన్నాడు. ఎందుకన్నా చూడండి, ప్రకృతి అట్లా అనిపిస్తుంది మనల్ని. మామూలుగా అయితే రమణయ్య రమణ అన్నానో ఏదో అన్నాను కదా, రమణ సార్ అన్నాడు. అంటే ఏమబ్బా రమణ సార్ అంటున్నాడు, నేనేం చేసే చిన్న జాబే కదా, సార్ అని ఎవరు సార్ అయింది అంటారు కదా అని చెప్పేసి ఏమో రమణ సార్ అనిపించానంటే రమణ సార్ అయిపోయావు నువ్వు అన్నాడు. సరే అన్న ఎట్లా పడ్డాను నీకు, ఎందుకు తమ్ముడు అన్న చిన్న అన్న ప్రధాన అన్న ఏమవుతుంది అని చెప్పేసి వెంటనే ఏంది అన్న అంటే ఇట్లా అలజడిగా ఉంటుంది మనసు, నేను బాబా సేవలో ఉంటుంటాను కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఈ ధ్యానం చేసి అన్నీ పోతాయా, నువ్వు ధ్యానంలో ఉండాలి నువ్వు ఇక నుంచి, నువ్వు ఇంకేం ఇబ్బంది లేదు, ఆర్థిక పరిస్థితి లేదన్నా నేను బాగా ఆర్థికంగా ఉన్నాను, ఎందుకంటే అతను మెడికల్ స్టోర్, నీకు ఏమైనా కావాలనుకుంటే నేను హెల్ప్ చేస్తాను, లేదనుకుంటే ధ్యానం కోసం మనం కృషి చేద్దాం నానా, ఇంకా టీం ఉంది పాములో ఒక 5-6 మంది మెంబర్స్, ఓకే ఓకే అన్న నేను చేస్తాను, నాకు నమ్మకం కుదరాలి కదా అన్న, ధ్యానం చేయను నేనేం డిస్టర్బ్ చేయను, 2 రోజులు ధ్యానం చేయను నీకే నమ్మకం కుదురుద్ది అని చెప్పేసరికి 20 డేస్ సార్ ఆడ బీసీ పెట్టాడు. మృదంగం బాగా మృదంగం ఉండేది, ఆ మృదంగం ఉంటే వెంటనే ఆ మృదంగం పెట్టుకుని ధ్యానం చేస్తున్నప్పుడు నేను హిమాలయస్కి వెళ్ళి ఒక పద్మంలో కూర్చున్నానంట. నేను నాకు అనుభవం అది ఒకటే, ఎందుకు వెళ్ళిపోయాను పద్మంలో కూర్చున్నాను హాయిగా బాగుంది హిమాలయం, వెంటనే కళ్ళు తీసిన తర్వాత చెప్పిన ఒంటరిగా ఉంటున్నా ఎవరు రావట్లేదు ఆ టైంలో, నా టైం ఏంటంటే 5 to 6 కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చి ధ్యానంలో కూర్చుంటే మళ్ళా డౌట్ క్లారిఫై చేస్తుంటే వారు మగాల పవన్ రావాలి, మళ్ళీ పవన్ వచ్చి సండే వచ్చి చిమ్మేసి అతను ముందు చెప్పడు అన్ని నీట్గా చిమ్మాలి సర్దాలి కడ్డీలు వెలిగించాలి అని సిస్టమేటిక్ అతనిది. అని అప్పుడు పవన్ జీ నాకు ఎందుకు వచ్చింటే నా దారిలో పడ్డావు నువ్వు, కానీ ధ్యానం చేయాలి ఏదైనా బుక్స్ ఉంటే, ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్ ఉండేది సార్ అప్పట్లో, ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్ ఉందా చదువుతా ఉండు, నీకు దారిలో పడ్డావులే ఇంకేంది.